బిడ్డలు కట్టెలపై కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సోనియామాయల దీపం పథకం ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి 1200 రూపాయలు చేసారు సిలిండర్. అందుకే ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం, 500 రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి. అదే విధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు, పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని, పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు. ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇనిపించాలి, గల్లీలో ఫామ్ హౌస్ల వండుకున్న కేడీకి కూడా ఇనిపించాలి కొడంగల్లు గలం. అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరు చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! మిత్రుడు సోదరుడు వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ, ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఈ మీటింగ్ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రతి మిత్రుడికి, చాలా మంది వందలాది మంది నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు నాకు ఆప్తులు, మిత్రులు. వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా. ఇప్పటి వరకు పడిపోవాలన్నా, గుడికి పోవాలన్నా, కాలేజీకి పోవాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం. మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్ని మంజూరైనాయి. మనకు మంచి రోజులు వచ్చినాయి, మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
ఎల్లవేళల మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు, మండల స్థాయి నాయకులు ఉంటారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టుకున్నాం. కొడంగల్లో ఆఫీస్ ఉంది, ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి, మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది, ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.